నమస్తే నేను రాజు వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ తెలుగు తమిళం మలయాళం బెంగాలీ పంజాబీ గుజరాతీ ఈ భాషలన్నింటిలాగే హిందీ కూడా అనుకుంటే అది పొరపాటే అవుతుంది దేశానికి స్వాతంత్రం వచ్చాక హిందీ భాష అనేక భావోద్వేగాలు కలిగించే వివాదాస్పద అంశంగా మారిపోయింది ముఖ్యంగా దక్షిణాదిలో అందులోనూ తమిళనాడు రాష్ట్రంలో హిందీ ఎప్పుడూ పెద్ద రాజకీయ దుమారమే ఒకవైపు రాజకీయ నాయకులు మరోవైపు సినిమా యాక్టర్లు ఆవేశంతో ఊగిపోతూ బరిలోకి దిగడంతో పదే పదే హిందీపై రచ్చ జరుగుతూనే ఉంది సెప్టెంబర్ పద్నాలుగున ప్రతి సంవత్సరం హిందీ భాషా దినోత్సవం జరుపుకుంటోంది దేశం మొత్తం అయితే హిందీని ఉత్తరాదివారి వ్యూహంగా కుట్రగా భావించడం దక్షిణాదిలో షరామామూలే ప్రధానంగా డిఎంకే లాంటి పార్టీలు తమ రాజకీయ ఎదుగుదలని హిందీ వ్యతిరేకతపైనే సాధించుకున్నాయి అంతేకాదు మనం కాస్త లోతుగా పరిశీలిస్తే బ్రిటిష్ చరిత్రకారులు చెప్పిన ఆర్య ద్రవిడ సిద్ధాంతం కూడా ఇదే హిందీ వ్యతిరేకులు బుజాన వేసుకోవడం మనం గమనించవచ్చు ఎప్పుడో వేలాది సంవత్సరాల క్రితం ఇరాన్ నుంచి కాదంటే యూరప్ ఖండం నుంచి ఆర్యులు దండెత్తి వచ్చారనో తరలి వచ్చారనో అప్పట్లో పాశ్చాత్య మేధావులు రకరకాల ఉద్దేశాలతో ప్రచారం చేశారు వారి మాటలు శాస్త్రీయంగా నిలిచేవి కావని ఇప్పటికే చాలామంది అంతర్జాతీయ మేధావులు నిపుణులు తేల్చి చెప్పారు ప్రస్తుతం చరిత్రకారులు ఎవరు ఆర్యన్ ఇన్వేషన్ ఆర్యన్ మైగ్రేషన్ థిగిరీల్ని సపోర్ట్ చేయడం లేదు అయినా కూడా అటువంటి బ్రిటిష్ కాలపు దురుద్దేశపూరిత వలసవాద భావజాలంతో కూడిన ఆర్య ద్రవిడ విభేదాల్ని దక్షిణాదిలో చాలామంది తెలివైన వారు పనిగట్టుకుని ఎగదోస్తూ ఉంటారు వారిలోనే చాలామంది హిందీని కూడా ఉత్తర దక్షిణ భారతాల మధ్య అగాధంగా వాడుకోవడం మనం తేలిగ్గానే గమనించవచ్చు హిందీని వ్యతిరేకించే వారందరూ దేశ వ్యతిరేకలేం కాదు అయితే కొందరు కేవలం హిందీ ఇంపోజిషన్ వరకు తమ వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఉంటారు కానీ కొందరు మాత్రం మరో అడుగు ముందుకేసి హిందీని సాకుగా చూపి దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఇటువంటి వారు ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంలోని కొన్ని వర్గాల్లో ఉండడం ఆందోళన కలిగించే అంశం ఈ మధ్య స్టాలిన్ మంత్రివర్గంలోని ఓ ప్రబుద్ధుడు మాకు ప్రత్యేక దేశం కావాలంటూ కలకలం రేపాడు తమిళనాడు బీజేపీ వాళ్ళు తప్ప మరే ఇతర పార్టీ వారు కూడా అతని వ్యాఖ్యల్ని తప్పు పట్టకపోవడం మనకు మరింత ఆందోళన కలిగించే విషయం అసలు హిందీ పట్ల హిందీ మాట్లాడే ఉత్తరాది వారి పట్ల దక్షిణ భారతంలో వ్యతిరేకత ఎందుకు వస్తుంది తమిళనాడు లాంటి చోట్లయితే కొందరికి ద్వేషం కూడా ఉంటుంది అటువంటి పరిస్థితి ఎందుకు దాపురించింది ఒక్కసారి వెనక్కి వెళ్తే గనక సౌత్ ఇండియన్స్కి హిందీ మాట్లాడే వారు చేసిన ప్రత్యేకమైన ద్రోహం కానీ దోపిడీ కానీ ఏమీ లేవు తమిళనాడు ఆంధ్ర కేరళ కర్ణాటకల్లో కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి అదే తెల్లవారితో ఉత్తరాదిలోని హిందీ మాట్లాడే ప్రజలు కూడా పోరాటం చేశారు కానీ మనని శతాబ్దాల పాటు దోచుకున్న ఇంగ్లీష్ వారి భాషని నెత్తిని పెట్టుకునే సౌత్ ఇండియన్స్ మన దేశానికి చెందిన భాష అయిన హిందీ మీద మాత్రం అసహనం ప్రదర్శిస్తూ ఉంటారు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చాకే ఈ హిందీ గొడవ క్రమంగా పెరుగుతూ వచ్చింది దీని వెనక మనకు కనిపించే అతిపెద్ద కారణం ఒకటే రాజకీయ లబ్ధి కోసం కొందరు స్వార్థపూరితంగా చేసిన వ్యవహారమే ఇదంతా తమిళనాడు కేరళ కర్ణాటక మన తెలుగు రాష్ట్రాలు వీటన్నింటిలో స్థానిక భాషలు బలంగా ఉన్నాయి అందుకే తమ మాతృభాషని కాదని దక్షిణాది వారు హిందీని ఒప్పుకోలేదు ఇదే నిజమైతే హిందీని జాతీయ భాషగా ప్రకటించకపోవడం సబబే దేశంలోని అందరి అభిప్రాయాలు ఇష్టాయిష్టాలు తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాల్సిందే హిందీని బలవంతంగా రుద్దాలని ఎవ్వరూ కోరుకోరు కానీ డిఎంకే పార్టీలోని లాంటి వారు హిందీ వద్దు అనడంలో అంతర్గత ఉద్దేశాలు వేరు అవి చాలామంది అర్థం చేసుకోకుండా యాంటీ హిందీ ట్రాప్లో పడడమే దురదృష్టకరం హిందీ వ్యతిరేక సెంటిమెంట్ ఆర్యులు ద్రవిడులు అంటూ విభజించడం అసలు దక్షిణ భారతదేశం మొత్తం ప్రత్యేకమైన అస్తిత్వం కలిగినదని నమ్మబలకడం ఇవన్నీ ద్రవిడ మేధావులు నాయకులు గతంలో వేసిన ఎత్తుగడలు వాటి ద్వారా తమిళనాడు రాష్ట్రం లాంటి చోట్ల అప్పటికే ఉన్న కాంగ్రెస్ను దాదాపుగా తరిమేయగలిగారు జాతీయవాదం వినిపించే బీజేపీ కాషాయ ధ్వజాన్ని ఏనాడో ఎగరనీయలేదు ఫలితంగా దశాబ్దాల పాటు డిఎంకే అన్నా డీఎంకే లాంటి పార్టీలు తిరుగు లేకుండా పెత్తనం చెలాయించాయి ఆయా పార్టీల నాయకులందరికీ హిందీ తమ ప్రాంతంలోకి దూసుకురావడం అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే ఉత్తరాదిలో బెంగాలీ పంజాబీ హర్యానీ గుజరాతీ లాంటి పలు భాషలున్నా కూడా చాలామంది హిందీ కూడా మాట్లాడతారు ఇక నార్త్ ఇండియాలో హిందీ అర్థం కాని వారైతే దాదాపుగా మనకు ఎదురు పడరనే చెప్పాలి అదే సౌత్ ఇండియాకి వస్తే హిందీ మాట్లాడేవారు అర్థమయ్యేవారు బాగా తక్కువనే చెప్పాలి ఈ విధంగా భాషాపరమైన దూరం ఉండడం దక్షిణాది ప్రాంతీయ పార్టీలకు ఎన్నో రోజులుగా కలిసి వస్తోంది ఒక్క కర్ణాటకను మినహాయిస్తే ఇతర దక్షిణ భారత రాష్ట్రాల్లో బీజేపీ ఇంతవరకు పుంజుకోకపోవడానికి హిందీ ప్రాబల్యం లేకపోవడం కూడా ఒక కారణం అయితే అదొక్కటే బీజేపీని వెనకబడేసిందని చెప్పలేం బ్రిటిష్ వాడు విభజించి పాలించేందుకు రకరకాల కుట్రలు చేశాడు కథలు చెప్పాడు స్వాతంత్ర్యం వచ్చాక కూడా కులం మతం ప్రాంతం ఆధారంగా మన వారు అనేక విన్యాసాలు చేస్తూ ఓట్లు దండుకుంటున్నారు అందులో భాగమే హిందీ వ్యతిరేక ఆయాసాలు ఆవేశాలు అయితే ఇక్కడే మనం మరో అంశాన్ని కూడా గమనించాలి హిందీ వచ్చి మా మాతృభాషల్ని అంతం చేస్తుందని అల్లర చేసే మూకలన్నీ ఆంగ్లానికి అనుకూలమే ఒక్కసారి ఆంగ్లం నేర్చుకున్నాక సదరు వ్యక్తి ఎలా తన సొంత భాషను మరిచిపోతాడో తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటారు గత కొన్ని దశాబ్దాల్లో తెలుగుకు ఆంగ్లం చేసిన నష్టం అంతా ఇంత కాదు అయినా ఆంగ్లాన్ని ఆహా అంటూ లొట్టలేసి నేర్చేసుకునే సౌత్ ఇండియన్స్ హిందీ పట్ల అవసరానికి మించిన ఆగ్రహం ప్రదర్శించడం ఎలా అర్థం చేసుకోవాలి హిందీని తమ మాతృభాషలతో పాటు నేర్చుకునే ఉత్తరాదిలోని బెంగాలీ పంజాబీ గుజరాతీల వంటి వారు రెండింటినీ చక్కగా ఒడిసి నిజానికి ఆంగ్లం నేర్చుకుంటేనే దేశీయ భాషలకు దూరమయ్యే సూచనలు ఎక్కువ చివరగా హిందీ వద్దనే వారి మరో వాదన కూడా బలంగా వినిపిస్తూ ఉంటుంది హిందీ జనం దక్షిణాది భాషలో నేర్చుకోరు కదా మేమెందుకు నేర్చుకోవాలని అలా చూస్తే ఇంగ్లీషు మనం నేర్చుకున్నామని బ్రిటన్ అమెరికా వాళ్ళు మన భాషలు నేర్చుకోవడం లేదు కదా మనకు అవసరమైన భాష మనం నేర్చుకోవాలి ఎదుటివారు వారికి అవసరం లేని భాష ఎట్టి పరిస్థితుల్లోనూ నేర్చుకోరు మన దేశంలో అంతటా ఒకే భాష వాడకంలోకి వస్తే బాగుంటుందని మనకు అనిపిస్తే దానివల్ల మన ఐక్యత కూడా మెరుగుపడవచ్చని భావిస్తే హిందీ మనం నేర్చుకోవాలి దానివల్ల దేశంలో నలుమూలల్లో ఎక్కడికి వెళ్ళినా మన భావాలు అక్కడి వారితో పంచుకోగలుగుతాం దీంట్లో ఎవ్వరి బలవంతమూ ఇంతవరకు లేదు ఇక మీదట కూడా హిందీని ఎవరో వచ్చి దక్షిణాది వారి మీద రుద్దుతారా అంటే అలా జరిగే అవకాశాలు కూడా రాజకీయంగా కనుచూపు మేరలో కనిపించడం లేదు అయితే స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న మన దేశం మొత్తానికి ఒకే ఒక్క సామాన్య భాష లేకపోవడం గురించి అందరం ఆలోచించాల్సిందే చైనా అమెరికా లాంటి దేశాలు భౌగోళికంగా పెద్దవి కావడంతో సామాన్య భాష కారణంగా అనేక లాభాలు పొందుతున్నాయి మనకు మాత్రం భాషా విభేదాల కారణంగా అక్కడక్కడ అప్పుడప్పుడు సమస్యలు వస్తూనే ఉన్నాయి వాటి నుంచి బయటపడడం ఎప్పటికైనా అవసరమే హిందీ కాకుండా సంస్కృతం అని కొందరు ఆంగ్లం అని మరికొందరు అనడం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఏ భాష దేశమంతటా వ్యాపించినా మంచిదే కానీ ఇప్పటికే అత్యధికులు హిందీ మాట్లాడుతున్నారు కాబట్టి అత్యల్పులు మాట్లాడే ఆంగ్లాన్ని దాదాపుగా ఎవ్వరూ మాట్లాడిన సంస్కృతాన్ని నెత్తికెత్తుకోవడం ప్రాక్టికల్ సొల్యూషన్ అనిపించుకోదు ఇక మిగిలింది హిందీ ఒక్కటే కాబట్టి అదే కన్యాకుమారి నుంచి కాశ్మీరు దాకా అంతో ఇంతో విస్తరించింది కాబట్టి మనం హిందీని స్వచ్ఛందంగా నేర్చుకుంటే బాగుంటుంది ఆపై ఎవరిష్టం వారిది కాకపోతే హిందీ వద్దంటూనే తమ చిత్రాలని హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేసుకునే సినిమా వాళ్ళ భారీ డైలాగులు రాజకీయ నాయకుల స్వార్థపూరిత ప్రసంగాలు మాత్రం మనల్ని ప్రభావితం చేయకుండా చూసుకోవాలి